మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే మిగతా ఎవరైనా కొత్తగా కొనుక్కోవాలి కార్లు అనుకునే వాళ్ళకి మన వీడియో షేర్ అవుతా ఉంటది. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్నటి ఎర్నింగ్స్ అయితే చూసారు కదా, ఇవాళ ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూద్దాం. డేట్ వచ్చేసి 5th, అండ్ నిన్ననైతే అసలు మరీ దారుణంగా ఉంది. ఎవరిని అడిగినా అసలు బుకింగ్స్ ఏ లేవన్నా దారుణంగా ఉంది అని చెప్పేసి అయితే అంటారు. సో ఈరోజు ఎట్లుంటాయో చూద్దాం. నిజంగానే వాస్తవం నిన్న చూసారు కదా, ఓలా ఆన్ చేసిన కానీ ఒక రెండు బుకింగ్లు ర్యాపిడోలో పడగానే ఇక బంద్ చేసిన. దాన్ని రేట్లు అయితే అసలు చాలా దారుణంగా ఉన్నాయి ఓలాయి. 35 కిలోమీటర్లకి 400 చిల్లర అంట, 405 రూపాయలు అంట. అది ఎందుకు ఏంది నాకైతే ఏం అర్థమైతలేదు. దాని బదులు ఫ్రీ సర్వీస్ చేసింది బెటరు. సో చూద్దాం ఈరోజు అయితే ఎట్లుంటాయో, ర్యాపిడో ఓలా ఆన్ చేద్దాము. ఊబర్ అయితే నేను ఆన్ చేయాలి, తెలుసు కదా మీకు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూస్తున్నా, అంటే ఉంది ఆన్ చేసినా కానీ నాకు ఎందుకో అది నచ్చదు, ఇంకంతే. దాన్ని అయితే నేను నడపట్లేదు. చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే మిగతా ఎవరైనా కొత్తగా కొనుక్కోవాలి కార్లు అనుకునే వాళ్ళకి మన వీడియో షేర్ అవుతూ ఉంటుంది, సజెస్ట్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్. సో దానివల్ల వాళ్ళు కూడా మన వీడియోస్ చూసి డిసైడ్ అవుతారు. అండ్ అట్లనే కామెంట్ కూడా చేయరి, నేను చెప్పేది నిజమా కాదా, బిజినెస్ ఉందా లేదా, మన డ్రైవర్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వాళ్ళకి కూడా చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళకి. ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 0 రీడింగ్ చేసుకొని అండ్ అట్లనే ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాయి, మనం వీడియో మనం డైలీ పెడుతున్నాం కదా. సో అట్లనే చూద్దాము. టైం వచ్చేసి 7 అవుతుంది, రీడింగ్ అయితే 0 చేసిన. నిన్న హాఫ్ ట్యాంక్ గ్యాస్ పోయింది. చలో ఇంకా లాగిన్ చేసేద్దాం. ఆన్ డ్యూటీ ర్యాపిడో ఆన్ డ్యూటీ చేసేసిన. అండ్ అట్లనే ఓలా కూడా చేసేద్దాం. ఓలా కూడా ఆన్ డ్యూటీ చేసేసిన. చూద్దాం ఇంకా ఏది పడుతుంది ఏంది. ఫస్ట్ ట్రిప్ అయితే ర్యాపిడోలా అమీర్పేట పడింది. మన ఇక్కడ జగదిగిరి గుట్ట నుంచి వెళ్ళిపోదాం. పికప్ కూడా దగ్గరే ఉంది, 4 మినిట్స్ చూపిస్తుంది. 7397 అమీర్పేట అనేది. 200 వచ్చింది అమీర్పేట డ్రాప్ అయితే అయిపోయింది. చూద్దాం ఇంకా నెక్స్ట్ డ్రాప్ కోసం. సెకండ్ డ్రాప్ పడింది, ఇది ఎక్కడో 3.8 కిలోమీటర్స్ ఉంది. చూడలే పక్కనే పికప్ అయితే 800 మీటర్స్ పడింది. వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే లొకేషన్ రీచ్ అయిపోయినా, కస్టమర్ కూడా రెడీ ఉన్నారు. 206 ఎల్వి ప్రసాద్ ట్రిప్ అయిపోయింది. ఎల్వి ప్రసాద్ లో బిల్ అయితే 120, 3.5 కిలోమీటర్స్ చేంజ్ ఉంది. ప్రసాద్ డ్రాప్ అయిపోగానే ఇమ్మీడియట్ గా మనకు కావురిల్స్ పడింది ర్యాపిడోలోనే. 134 రూపీస్ బిల్ చూపించింది, మేబీ 5 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంకెళ్ళిపోదాం. సో ఫైనల్ గా థర్డ్ పికప్ లొకేషన్ కూడా రీచ్ అయిపోయినాం. కస్టమర్ బుకింగ్ క్యాన్సిల్ చేసిండు, లొకేషన్ రాంగ్ పెట్టిండు. మాదాపూర్ నుంచి ఎల్వి ప్రసాద్ రావాలంట, కానీ ఎల్వి ప్రసాద్ నుంచి మాదాపూర్ పెట్టిండు. ఫోన్ చేసిండు క్యాన్సిల్ చేసుకోమని చెప్పిన, రాంగ్ లొకేషన్ పెట్టిరని. బుకింగ్ క్యాన్సిల్ అయింది కదా ర్యాపిడోలా. సో మళ్ళీ అయితే ఇక ఓలా ఉన్నాం, ర్యాపిడో రెండు ఆన్ చేసి పెట్టిన. 17.7 కిలోమీటర్స్ తిరిగింది. టైం వచ్చేసి 8:12 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 1 గంట 12 నిమిషాలు అయింది. ర్యాపిడోలనే మనం చేసింది 320 రూపాయలు. టైం ఇంకా ఫోన్లు కూడా చూడరు, 8:13. సో ఇంకా ఓలా కూడా చూడండి, ఓలాలో అయితే 0 బుకింగ్ ఏం వాళ్ళే.
చలో ఇంకా వెయిట్ అండ్ సీ, ఈరోజు కూడా చూద్దాం. దీన్ని బట్టి కొత్తగా కొనుక్కునే వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు కదా. ఎనీథింగ్ మన కాన్సెప్ట్ వచ్చి అదే, కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఇట్లా డ్రైవర్లు పడే ఇబ్బందులు పడొద్దు, అండ్ ఏదైనా వేరే ఇంకేదైనా ఫీల్డ్కి పోతారు ఇది ఇలాంటి రైట్ సైడ్ నేను చూసి అని చెప్పేసి మనం ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం. అర్థం చేసుకుంటారని మనం కూడా కోరుకుందాం. ఓకే, పూర్ణ స్టూడియో నుంచి అయితే థర్డ్ పికప్ పడింది ర్యాపిడోలో. మేబీ ఇది ఓల్డ్ బోయిన్పల్లి చూపెట్టింది. ఓకే, ఏసీ 200 చేంజ్ చూపెట్టింది. వెళ్ళిపోదాం ఇంకా పికప్కి. 9 మినిట్స్ చూపిస్తుంది. ఈ లొకేషన్ అయితే అక్కడెక్కడో రాంగ్ తిరిగి చూపిస్తుంది. నేను స్ట్రైట్ వెళ్ళిపోతా. ఇక్కడ స్ట్రైట్ ఉంది, ఇది ఇదంతా ఎక్కడో రైట్ అంతా తిరిగి చూపిస్తుంది. అదంతా అవసరం లేదు, స్ట్రైట్ వెళ్ళిపోతే మనం లొకేషన్కి రీచ్ అయిపోతాం. ఫైనల్గా అయితే పికప్ లొకేషన్ రీచ్ అయిపోయినాం. 9446. ఈ డివైడర్ లేకుండేనా? లెఫ్ట్ ఇక్కడ ఉన్నట్టుంది కదా, లెఫ్ట్ ఉంది మనకు. లెఫ్ట్ ఇది ఓపెన్ చేసినారండి లాస్ట్ వీక్ లేదు. అదే ఓపెన్ చేసినారండి. అంటే పెద్దగా ఉంది కదా రోడ్, లెఫ్ట్ లేకపోతే మళ్ళీ ముందెళ్ళి రాంగ్ రూట్ రావాల్సి వస్తుంది. బైజూస్ పెడితే మెయిన్ రోడ్ వస్తుంది, ఈ గల్లీ వస్తుంది. థ్యాంక్ యూ. టోటల్ ర్యాపిడోలో 3 ట్రిప్స్ అయిపోయినాయి. 609 అయింది. ప్రజెంట్ అయితే మనం ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నాము. కస్టమర్ అయితే 50 కాదు, ఆల్మోస్ట్ 70 రూపీస్ ఎక్స్ట్రా. ర్యాపిడోలో బుకింగ్ పడింది కానీ ఇది ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ఉంది. ఇది మనతో కాదు, ఇది క్యాన్సిల్ అయ్యేది. టైం వచ్చేసి 9:20 అవుతుంది. 36.6 కిలోమీటర్స్ తిరిగినాం. సో బిల్ వచ్చేసి ఎంత అయింది? 609 రూపీస్ అయింది. యాక్చువల్గా నిన్న కొట్టించిన గ్యాసే ఉంది కాబట్టి 3 పాయింట్లు ఉంది. ఇక్కడ బోయిన్పల్లి పంప్ అవుతుంది, హెచ్పి పంప్, కానీ లైన్ అయితే ఫుల్ ఉంది. అసలు గల్లోనే కదులుతలేదు. ఈ గ్యాస్తో నీ బాధ ఉంటుంది, లైన్లు కట్టడు, వెయిటింగ్ 1 గంట, 1.5 గంటన్నర, ఒక్కొక్కసారి 2 గంటలు కూడా ఈ గ్యాస్ కానీ పోతుంది. మూసాపేట్ల ఆఫీస్ పేట్ల అయితే ఖచ్చితంగా పడుతుంది, పిచ్చి లైన్ ఉంటుంది. కొట్టించుకోవడం అయిపోగానే మళ్ళీ ర్యాపిడోలో 2.5 కిలోమీటర్స్ నుంచి 2.8 కిలోమీటర్స్ నుంచి బోయిన్పల్లి నుంచి మన బుద్దలాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా పడింది. ఆల్మోస్ట్ మనకు 1.5 అవర్ పట్టింది గ్యాస్కి ఫిల్ చేసుకోవడానికి. కుద్బుల్లాపూర్ ఇదే మన ఎక్కడ అంటే సుచిత్ర చెన్నై షాపింగ్ మాల్ దగ్గర డ్రాప్ ఇది అయిపోయింది. 130 రూపీస్ వచ్చింది. ఎయిర్పోర్ట్లో అయితే కస్టమర్ మూమెంట్ ఫ్లో బాగానే ఉంది, వెహికల్స్ చాలానే వెళ్తున్నాయి. ఇదంతా ఊబర్, ఇది ఓలా, ఇది రైడ్ ఈజీ. మనకు కృష్ణారెడ్డిపేట డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నుంచి ఎయిర్పోర్ట్ పడ్డది. ఎయిర్పోర్ట్ వచ్చేసిన ఎయిర్పోర్ట్ బిల్ అయితే 65 కిలోమీటర్లకి 1100 వచ్చింది. సో టోటల్ అయితే వాళ్ళ మన బిల్లు 2196 రూపాయలు అయింది. ఎయిర్పోర్ట్ ట్రిప్ పడకుండా బిస్కెట్ అవుతుండే. సో ఫైనల్గా అయితే 2196 రూపాయలు అయింది. టోల్ వచ్చేసి 100 రూపీస్ పోయింది. సో మనకు 1000 రూపాయలు వచ్చినట్టు. ఓకే, నాట్ బ్యాడ్. మళ్ళీ అదే కస్టమర్ రిటర్న్ వస్తా అన్నాడు, నంబర్ తీసుకున్నాడు, జస్ట్ సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తా అన్నాడు. చలో చూద్దాం ఫోన్ చేస్తాడో చేయడం. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాం కదా. సో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాక ఇంకా మనం కూకట్పల్లి దాకా వచ్చినాం. మీ అప్పుడులోనే డ్రాప్ చేసిన వల్లనే
మళ్ళీ ఇలా నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి లోపల నుంచి కుత్బుల్లాపూర్ వాడింది. ఇది అయిపోయినాక క్లోజ్ చేస్తా, ఈరోజు అయితే ఖచ్చితంగా తీస్తాను నైట్. ఓకే, ఎంత వస్తుందో చూద్దాము. నేను దీని రేట్ చూడలే, యాక్సెప్ట్ కొట్టేసిన కుత్బుల్లాపూర్ అని చూసి. ర్యాపిడోలో అయితే ఇవాళ మనకు 2,395 రూపాయలు అయింది, అండ్ అట్లనే ఎయిర్పోర్ట్ రిటర్న్ డ్రాప్తో కలిపి 3,395 రూపాయలు అయింది. మనకు గ్యాస్ వచ్చేసి ఒక 800-850 దాకా మనకు ఖర్చు అయింది. సో ఫైనల్గా ఇది ఇవాళ మన ఎర్నింగ్. సో ఒకసారి క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. 2,500 ఎంత అయింది మనకు, సారీ 2,395 మనకు ఎయిర్పోర్ట్ రిటర్న్ ట్రిప్ ప్లస్ 1,000 రూపీస్, మొత్తం 3,395 రూపాయలు మైనస్ ఒక 850 గ్యాస్ ఖర్చు అయింది. టోటల్ రిమైనింగ్ 2,545 మిగిలినాయి. దీనిలోంచి ఇంకొక 500 మనకు ఈఎంఐ తీసేసిన ఈరోజు అయితే మనకు 2,000 మిగిలినట్టు. ఈరోజు అయితే మనకు 2,000 మిగిలింది. ఈ రోజులాగా బిజినెస్ ఉండాలి. యాక్చువల్గా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి ఎట్లా ఉందో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఓకే.